మూవీ స్టార్ట్ అవగానే స్పేస్ నుండి ఒక రాయి స్పీడ్ గా వచ్చి భూమిపైన పడుతుంది. ఆ రాయి వచ్చి భూమిపైన పడటం వల్ల అక్కడ భారీ పేలుడు జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ రాయి ఒక సైంటిస్టుల టీమ్ కి దొరుకుతుంది. వాళ్ళు ఆ రాయి మీద రీసెర్చ్ చేస్తున్న టైంలో ఎవరో వచ్చి ఆ సైంటిస్టుల టీమ్ మొత్తాన్ని చంపేసి ఆ రాయిని తీసుకువెళ్లిపోతారు. కట్ చేస్తే మనకి ఆర్యన్ అనే పెద్ద బిజినెస్ మ్యాన్ ని చూపిస్తారు. ఆ సైంటిస్టుల దగ్గర నుంచి దొంగలించిన రాయి ఆర్యన్ దగ్గర ఉంటుంది. ఈ రాయిని ఆర్యన్ వాళ్ళు స్పార్క్ అని పిలుస్తారు. ఆర్యన్ వాళ్ళు ఆ రాయి హెల్ప్ తో భూమి కింద వైపు చాలా దూరంగా ఒక హోల్ చేస్తారు. నిజానికి ఈ రాయి చాలా పవర్ఫుల్, అలాగే దాని శక్తి ఎప్పటికీ అంతం కాదు. అందువల్ల ఆ రాయి హెల్ప్ తో భూమి కింద నుంచి శక్తివంతమైన పదార్థాలను బయటికి తీయాలనేది ఆర్యన్ ఆలోచన. ఈ ఎనర్జీ అనేది ఒక రకమైన ఫ్యూయల్ లాంటిది. దాన్ని అమ్మి చాలా మొత్తంలో డబ్బులు సంపాదించాలనేది ఆర్యన్ ప్లాన్. అలా భూమి కింద ఉన్న పవర్ఫుల్ ఎనర్జీని తీయటానికి ఆ రాయి శక్తిని పెంచుతూ ఉంటారు ఆర్యన్. అలా ఆ రాయి శక్తిని కంటిన్యూస్ గా ఇంక్రీస్ చేయటం వల్ల ఆ శక్తిని తట్టుకోలేక భూమి నుండి విషపూరితమైన గ్యాస్ బయటకు వస్తుంది. దాంతో ఆర్యన్ అతని టీమ్ మెంబర్స్ హెలికాప్టర్ లో తప్పించుకుంటారు. ఈ గ్యాస్ కారణంగా ఆ ప్లాంట్ మొత్తం మంటలు చెలరేగి ప్లాంట్ లోని వాళ్ళంతా చనిపోతారు. దీని తర్వాత ఆ రాయి నుంచి సిగ్నల్స్ డైరెక్ట్ గా స్పేస్ లోకి వెళతాయి. అక్కడ నుండి యుఎఫ్ఓలు భూమి వైపుగా బయలుదేరతాయి. కట్ చేస్తే మనకి ఒక విలేజ్ లో గుంటలో పడిపోయిన ఏనుగు పిల్లను చూపిస్తారు. ఆ ఏనుగు పిల్లకి హెల్ప్ చేయడానికి అటువైపు ఎవరో రారు. అటుగా వచ్చిన తంబికి ఏనుగు పిల్ల కనిపిస్తుంది. దాంతో తంబి వెంటనే ఏనుగు పిల్లకి హెల్ప్ చేయాలనుకుంటాడు. చాలా సేపు కష్టపడి ఎలాగోలా ఏనుగు పిల్లను బయటికి తీసి తర్వాత వాటి పేరెంట్స్ దగ్గరికి ఆ పిల్లని చేరుస్తాడు. నిజానికి తంబికి జంతువులంటే చాలా ఇష్టం. అతని కళ్ళ ముందు ఏ జంతువు అయినా ఆపదలో ఉంటే తంబి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దానికి సహాయం చేస్తాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత తంబి వాళ్ళ ఊరికి తారా అనే అమ్మాయి వస్తుంది. తారా ఆ ఊరి పిల్లలకి స్పేస్ గురించిన పాఠాలు చెప్తుంది. తారా పిల్లలకు స్పేస్ గురించిన పాఠాలు చెప్పే టైంలో పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడానికి తారాకి ఒక వాలంటీర్ అవసరం వస్తుంది. దాంతో తంబి వాలంటీర్ గా వెళ్తాడు. తారాకి పిల్లలకి పాఠాలు చెప్పడంలో హెల్ప్ చేస్తాడు. తర్వాత రోజు ఉదయం తంబి తన పొలానికి వెళ్ళినప్పుడు మిడతల దండు పొలం మీద పడి పంటనంతా నాశనం చేస్తుంది. అదంతా చూసి తంబి చాలా బాధపడతాడు. అప్పుడే అటుగా వచ్చిన ఆ ఊరి గ్రామస్తులు తంబి పంటను చూస్తూ, మేము ముందుగానే చెప్తూ ఉన్నాం నీకు ఎరువులు పురుగు మందులు వాడమని, కానీ నువ్వు మా మాట పట్టించుకోలేదు, మా మాట వినుంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటారు. తంబి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళు చెప్తుంది నిజమేననిపిస్తుంది. కానీ తంబి మాత్రం రసాయనాలు వాడి నేను వ్యవసాయం చేయను, న్యాచురల్ పద్ధతిలోనే నేను వ్యవసాయం చేస్తానంట. అది విని ఆ గ్రామస్తులు, అలా అయితే నువ్వు వ్యవసాయం మానుకోవాల్సిందే అని అక్కడ నుండి వెళ్లిపోతారు. తంబి అలా అనటంతో తంబి వాళ్ళ అమ్మకు కూడా తంబి పైన కోపం వస్తుంది. ఇలా అయితే తంబి వినిపించుకోడని తంబి వాళ్ళమ్మ గ్రామస్తులతో కలిసి ఒక ప్లాన్ వేస్తుంది. రెండో రోజు ఉదయం తంబి వాళ్ళ ఇంటికి ఒక అతను వచ్చి, ఏ తంబి, మీ అమ్మ నా దగ్గర 3 లక్షల రూపాయలు అప్పు తీసుకుంది, అందువల్ల నేను ఈ ట్రాక్టర్ తీసుకెళ్తున్నాను, నువ్వు ఎప్పుడైతే 3 లక్షల రూపాయలు తిరిగిస్తావో అప్పుడే నీ ట్రాక్టర్ తీసుకెళ్ళని చెప్పి ట్రాక్టర్ తీసుకెళ్తాడు. తంబి వాళ్ళమ్మ కూడా మంచిదైంది, ఇప్పుడు తంబి వ్యవసాయం మానేసి ఉద్యోగం చూసుకుంటాడు అనుకుంటుంది. కానీ తంబి మాత్రం రివర్స్ లో, పోతే పోయిందిలే వెదవ ట్రాక్టర్, వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్ అవసరం లేదు, నేను ఎద్దులతో న్యాచురల్ పద్ధతిలో వ్యవసాయం చేస్తానంటాడు. అది విని తంబి వాళ్ళ అమ్మకి చిర్రెత్తుకొచ్చి తంబిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. దాంతో సరే ఎలాగైతే అలాగైంది, డబ్బులు సంపాదిద్దామని తంబి కూడా నిర్ణయించుకుని టౌన్ కి బయలుదేరతాడు. ఆ రోజు సాయంత్రం బస్సులో చెన్నై బయలుదేరతాడు తంబి. ఇంకోవైపు ఏలియన్స్ ఆ రాయి కోసం వస్తుంటారు. ఇంకోవైపు మనకప్పుడే ఆర్యన్ ని చూపిస్తారు. ఆర్యన్ చాలా మంది ఇన్వెస్టర్ ని కూర్చోబెట్టి మాట్లాడుతూ, ఇప్పుడు నా చేతిలో ఉన్న రాయిని స్పార్క్ అంటారు, ఈ రాయితో మనం భూమిలో నుంచి ఎంత ఎనర్జీ కావాలంటే అంత ఎనర్జీని బయటికి తీసుకోవచ్చు, ఆ ఎనర్జీని నోవా గ్యాస్ అంటారు, ఈ నోవా గ్యాస్ ని అమ్మటం ద్వారా మనం పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్తాడు. దాంతో అక్కడున్న ఇన్వెస్టర్లందరూ పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడతారు. కానీ ఒక్క ఇన్వెస్టర్ మాత్రం, నాకు పెట్టుబడి పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇది భూమిని నాశనం చేయటమేనని అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఇన్వెస్టర్ అలా బయటకు వెళ్లగానే ఆర్యన్ పార్ట్నర్ అలీజా వచ్చి అతన్ని చంపేస్తుంది. ఆర్యన్ ఆ ఇన్వెస్టర్లందరికీ తన బిజినెస్ ప్లాన్ తో పాటు అక్కడున్న ఒక రోబోట్ ని తీసుకొచ్చి డెమో కూడా చూపిస్తాడు. ఈ రోబోట్ ని యూజ్ చేసి మనం ప్లాంట్ లో వర్క్ చేయబోతున్నాం, దాంతో ఎంప్లాయీస్ ఎవరు ప్రాణాలు కోల్పోయే పని ఉండదని చెప్తాడు. దాంతో ఇన్వెస్టర్లందరూ ఆర్యన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడతారు. కట్ చేస్తే మనకి చెన్నై వచ్చిన తంబిని చూపిస్తారు. తంబి చెన్నై రాగానే ఒక లేడీ దగ్గర నుంచి పర్సు కాజేసి బైక్ మీద పారిపోతున్న ఇద్దరు దొంగలను చూసి వాళ్ళు స్కిడ్ అయి పడిపోయేలా చేస్తాడు. దాంతో ఆ దొంగలు తంబిని తరుముతూ ఉంటారు. తంబి వాళ్ళ నుంచి తప్పించుకోవటానికి ఒక సైకిల్ మీద పారిపోతూ ఉంటాడు. ఇంకోవైపు టైసన్ అనే వ్యక్తి ఒక పెద్ద బెలూన్ ని పట్టుకుని నుంచొని ఉంటాడు.
తంబి ఆ దొంగల నుంచి పారిపోతూ సైకిల్ మీద వస్తూ వస్తూ టైసన్ ని గుద్దుతాడు. దాంతో ఆ బెలూన్ వెళ్ళిపోతుంది. టైసన్ అతనితో పాటు ఉన్న వ్యక్తి తంబిని పట్టుకుంటారు. అప్పుడు అక్కడికి టైసన్ వాళ్ళ బాస్ వచ్చి, నీ వల్ల నాకు 100,000 నష్టం. తంబి షాక్ అయిపోతూ, ఏంటి ఒక బెలూన్ కాస్టు 100,000 అంటాడు. టైసన్, మాకు ఒక సర్ప్రైజ్ ఏజెన్సీ ఉంది, ఎవరైనా చెప్తే మేము మిడ్ నైట్ వెళ్ళి సర్ప్రైజ్ చేస్తామని చెప్తాడు. మేము దానికోసమే ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తున్నాం, కానీ నువ్వు వచ్చి మా ప్లాన్ మీద నీళ్లు పోసావని చెప్తాడు. అప్పుడు టైసన్ వాళ్ళ బాస్, వీడిని మీతో పాటు తీసుకెళ్లి డబ్బులు మొత్తం కట్టించుకోండి అని చెప్తాడు. అప్పుడు తంబి, ఏంటి సార్ మీరు మరీ కామెడీ చేస్తున్నారే, నా దగ్గర 100,000 ఎక్కడ ఉంటాయి, నేను డబ్బులు సంపాదించుకోవాలి, అందుకనే ఏదైనా పని దొరుకుతుందేమోనని ఇక్కడికి వచ్చానని చెప్తాడు. దాంతో టైసన్ వాళ్ళ బాస్ తంబికి వర్క్ ఇచ్చి అతనితో తీసుకువెళ్తాడు. తర్వాత వీళ్ళంతా కలిసి వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు. ఆ ఆఫీస్ ఒక వాటర్ ట్యాంక్ పైన ఉంటుంది. అప్పుడే వాళ్ళ బాస్ కి ఒకళ్ళ దగ్గర నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ చేసిన వ్యక్తి తంబి వాళ్ళ బాస్ తో, నా గర్ల్ ఫ్రెండ్ కి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి, అది కూడా ఈ రోజే. దాంతో వీళ్ళంతా సైలెంట్ గా అమ్మాయి రూమ్ లోకి దూరి అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడే తంబి చూపు ఒక ఫోటో పైన పడుతుంది. ఆ ఫోటో ఎవరిదో కాదు, తారాది. అక్కడ తారా ఫోటోను చూసి తంబి గుండె ఒక్కసారిగా 1,000 అవుతుంది. తర్వాత వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్ని చేసి బయటకు వచ్చేస్తారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేసి, రే అసలు మీరు అరేంజ్మెంట్స్ ఎక్కడ చేశారా, ఇంతవరకు నా గర్ల్ ఫ్రెండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదంటాడు. వీళ్ళు ఒక చోట చేయాల్సిన అరేంజ్మెంట్స్ ఇంకో చోట చేసి వచ్చారు. ఇది తెలిసి మిగతా వాళ్ళంతా బాధపడతారు. తంబి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే తారా ఇంకా సింగిల్ గానే ఉందని. అప్పుడే తారా రూమ్ లోకి వస్తుంది. రూమ్ లోకి వచ్చిన తారా అక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ అన్నిటినీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తారా అలా నవ్వుతున్నప్పుడే డమా 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 అని బాంబులు పేలుతాయి. టైసన్ అక్కడ బాంబులు సెట్ చేసి ఉంటాడు. ఆ భయానికి తారా రూమ్ లో నుంచి బయటకు పరిగెడుతుంది. కట్ చేస్తే మనకి ఆ ఏలియన్ ని చూపిస్తారు. ఆ ఏలియన్ ఒక యుఎఫ్ఓలో వచ్చి ఒక ఖాళీ ప్రదేశం దగ్గర ల్యాండ్ అవుతాడు. తన డివైజ్లు కొన్ని తీసుకువచ్చి ఇక్కడ వ్యక్తుల భాష మాట తీరు గురించి తెలుసుకుంటాడు. అలా తిరుగుతూ తిరుగుతూ అతను ఆర్యన్ ల్యాబ్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏలియన్ మాయమైపోయి ల్యాబ్ లోకి వెళుతుంది. అలా ల్యాబ్ లోకి వెళుతున్న టైంలో పొరపాటున సెక్యూరిటీని ఢీకొంటుంది. అయితే ఏలియన్ ఆ సెక్యూరిటీ పర్సన్ కింద పడిపోకుండా కాపాడుతుంది. కానీ ఇదంతా సెక్యూరిటీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. అసలు ఆ వ్యక్తి పడిపోకుండా గాల్లో ఎలా నిలబడ్డాడో కెమెరాలో చూస్తున్న సెక్యూరిటీ వాళ్ళకి అర్థం కాదు. ఇంకోవైపు ఏలియన్ లోపలికి వెళ్ళగానే ఆర్యన్ కి సెక్యూరిటీ బ్రీచ్ అనే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసిన వెంటనే ఆర్యన్ ల్యాబ్ దగ్గరికి పరిగెడతాడు. అలా వెళుతున్న ఏలియన్ ఇంకో డోర్ క్రాస్ చేయగానే ఒక సెల్ లాంటిది వచ్చి ఏలియన్ మీద పడుతుంది. దాంట్లో బోన్ లో చిక్కుకున్న దానిలా ఏలియన్ అయిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళెవరూ ఏలియన్ ని చూడలేకపోతారు, కానీ ఏలియన్ అటు ఇటు కదలలేకపోతుంది. అప్పుడే ఆర్యన్ అక్కడికి చేరుకుంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆర్యన్ ఆ ఏలియన్ ఉన్న గ్లాస్ పైన చేయి పెడతాడు. ఆర్యన్ ఆ గ్లాస్ పైన చేయి పెట్టడంతోనే ఆర్యన్ బుద్ధి ఎలాంటిదో ఏలియన్ కి అర్థం అవుతుంది. దాంతో ఏలియన్ కోపం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆర్యన్ ని కాపాడాలని అక్కడ ఉన్న వాళ్ళు పాయిజన్ గ్యాస్ ని ఏలియన్ ని కంట్రోల్ చేయడానికి ఏలియన్ పైకి వదులుతారు. దాంతో ఏలియన్ కోపం ఇంకా ఎక్కువైపోయి తన ప్రాణాలు రక్షించుకోవటానికి ఆ గ్లాస్ బద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది. ఏలియన్ శక్తి తట్టుకోలేక వాళ్ళంతా స్పృహ కోల్పోతారు. తర్వాత ఏలియన్ ఆ రాయి పెట్టిన ప్లేస్ దగ్గరికి వెళ్లి స్పార్క్ అనే రాయిని తీసుకుని వస్తూ ఉంటుంది. ఎలిజియా కూడా ఏలియన్ ని అనుసరిస్తూ ఉంటుంది. ఆ పాయిజన్ గ్యాస్ కొట్టడం వల్ల ఏలియన్ కంప్లీట్ గా స్పృహలో ఉండదు, కొంచెం మత్తుగా ఉంటుంది. అసలు ఏలియన్ ప్లాన్ ఏంటంటే భూమిపైకి వచ్చి ఆ రాయిని మళ్ళీ తనతో పాటు తీసుకువెళ్ళిపోవాలి. ఆ రాయి భూమి మీద ఉంటే మనుషులంతా భూగ్రహాన్ని నాశనం చేస్తారు. అప్పుడే యుఎఫ్ఓ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎలిజియా తన మనుషులతో కలిసి ఆ ఏలియన్ పైన అటాక్ చేస్తూ ఉంటుంది. అలా అటాక్ చేస్తూ వెళ్లి వెళ్లి ఎలిజియా ఆ యుఎఫ్ఓ ని డాష్ కొడుతుంది. ఎలిజియా నుంచి తప్పించుకోవటానికి ఆ ఏలియన్ ఇంకోవైపు పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెడుతున్న ఏలియన్ సడన్ గా తంబి వాళ్ళ కారు అడ్డం వస్తుంది. ఏలియన్ ని కాపాడటానికి తంబి సైడ్ కి తిప్పుతాడు, దాంతో యాక్సిడెంట్ అవుతుంది. కట్ చేస్తే పోలీసులు వచ్చి తిడుతూ చలాన్ రాస్తారు. తంబి అదేది పట్టించుకోకుండా అటు వెళుతున్న తారాను చూస్తాడు. తారా దగ్గరలో జరుగుతున్న సైన్స్ ఎగ్జిబిషన్ కు వెళ్తుంది. ఇంకోవైపు ఎగ్జిబిషన్ లో ఉన్న ఏలియన్ కి కూడా స్పృహ వస్తుంది. తంబి వాళ్ళ బాస్ తో చెప్పి సైన్స్ ఎగ్జిబిషన్ కు వెళ్తాడు. ఆ ఎగ్జిబిషన్ లో టాటూ అనే ఒక పిల్లవాడు ఏలియన్ డ్రెస్ వేసుకుని అందరితో మాట్లాడుతూ ఉంటాడు. అతను తంబితో కూడా మాట్లాడతాడు. తంబి అతనితో మాట్లాడి తారా దగ్గరికి వెళ్తాడు. అయితే తారా తంబిని చూడగానే గుర్తుపట్టదు. తంబి మీరు మా ఊరికి వచ్చారు, పిల్లలకు పాఠాలు చెప్పారని గుర్తు చేయడంతో తారా అప్పుడు తంబిని గుర్తుపడుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎగ్జిబిషన్ లో తిరుగుతూ ఉంటారు. కాసేపు ఎగ్జిబిషన్ లో తిరిగిన తర్వాత అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. తంబి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడి బయటికి పంపిస్తూ ఉంటాడు. అలా పంపిస్తున్నప్పుడు తంబికి చాలా మంది పిల్లలు గ్యాస్ వల్ల ఒక చోట పడిపోయి ఉండటం కనిపిస్తుంది. ఆ పిల్లల్ని ఎలా కాపాడాలో తంబికి అర్థం కాదు. వాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడే పిల్లలంతా గాల్లోకి లేచి ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోతారు. ఇదంతా ఆ ఏలియన్ చేస్తుంది. బయటకు వచ్చి తంబి జుట్టు పిక్కుంటూ ఉంటాడు. అసలు అంతమంది పిల్లలు గాల్లో ఎలా లేచారు, గాల్లో లేచి బయటికి ఎలా వచ్చారని చెప్పి.
అప్పుడు మంటలు ఇంకా ఎక్కువ అవుతాయి. అప్పుడు తంబి ఆ ఏలియన్ని చూస్తాడు. తంబి ఎలాగలో లోపలికి వెళ్ళి కష్టపడి ఆ ఏలియన్ని కాపాడి తీసుకొస్తాడు. ఆ ఏలియన్ గ్రీన్ డ్రెస్లో ఉంటుంది. తంబి దాన్ని చూసి ట్యాటు అనే పిల్లాడు వాడు ఇంకా అక్కడే ఉన్నాడని అనుకుంటాడు. తర్వాత ఆ తంబి ఆ ఏలియన్ని స్కూల్ వ్యాన్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో ఏలియన్కి స్పృహ వస్తుంది. అది తంబి చేతిని పట్టుకొని తంబి గురించి మొత్తం తెలుసుకుంటుంది. తర్వాత తంబికి నిజమంతా చెప్తుంది. తంబికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. ఏలియన్ని చూసి భయపడి తంబి ఏలియన్ని దారి మధ్యలోనే దింపేసి అక్కడ నుండి పారిపోతాడు. ఏలియన్ చూసుకుంటే తన చేతిలో స్పార్క్ ఉండదు. ఇంకోవైపు మనకి ఆర్యన్ని చూపిస్తారు. ఆర్యన్ ఎడం చెయ్యి అసలు పనిచేయదు. ఏలియన్ అతని మీద అటాక్ చేయటం వల్ల ఆర్యన్ ఎడం చెయ్యి పనిచేయటం మానేస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి వచ్చి ఏలియన్ నీ మీద అటాక్ చేయటం వల్ల ఇలా జరిగింది, అలాగే స్పార్క్ కూడా కనిపించట్లేదని చెప్తాడు. దాంతో ఆర్యన్ కోపం వచ్చి అసలు మీకు బుద్ధి ఉందా, ఏం చేస్తున్నారు, ఎలాగైనా వెతికి నా దగ్గరికి తీసుకురండి అని చెప్తాడు. ఇంకోవైపు ఏలియన్ వెతుక్కుంటూ తంబి వెనకాలే పడి తంబి దగ్గరికి వెళుతుంది. ఆ ఏలియన్ని చూసి అందరూ భయపడి పారిపోతారు. తర్వాత టైసన్ తిరిగి వచ్చి ఏలియన్ కి స్పృహ తప్పేలా చేస్తాడు. ఏలియన్ కి స్పృహ వచ్చిన తర్వాత జరిగిన స్టోరీ అంతా చెప్పి నేను ఇక్కడ ఆ రాయి కోసం వచ్చాను, ఆ రాయి దొరకగానే నేను వెళ్ళిపోతానని చెప్తుంది. దాంతో వాళ్ళంతా ఏలియన్ని చూసి భయపడటం మానేస్తారు. తర్వాత తంబి ఏలియన్ పేరు ట్యాటు అని పెడతాడు. తర్వాత అక్కడికి తారా వస్తుంది. స్కూల్ పిల్లల్ని కాపాడినందుకు తమ్మీకి థ్యాంక్స్ చెప్పి తర్వాత టాటు తమ్మీ చేయి పట్టుకున్నప్పుడు తమ్మీ తారాను లవ్ చేస్తున్నాడని తెలుస్తుంది. తారా అక్కడి నుంచి వెళుతున్నప్పుడు టాటు తారా పైన గులాబ్ పూ రేకుల వర్షం కురిపిస్తాడు. అది తమ్మీనే చేశాడు అనుకుంటుంది తారా. ఇంకోవైపు తమ్మి వాళ్ళ బాస్తో టాటు కూడా మన టీంలోనే ఉంటాడు, అతను మనకు ఉపయోగపడతాడని చెప్తాడు. కట్ చేస్తే మనకి ఆర్యన్ని చూపిస్తారు. ఎలీజా ఆర్యన్తో మాట్లాడుతూ ఇతని పేరు డాక్టర్ విలియమ్స్, ఇతను యుఎఫ్ఓని చూశాడు, కానీ ఇతను యుఎఫ్ఓని చూశాడని చెప్పినా కానీ ఎవరూ నమ్మలేదు. యుఎఫ్ఓని కనిపెట్టే డివైస్ అతని దగ్గర ఉంది, ఈ పనిలో అతను మనకి యూజ్ అవుతాడని చెప్తుంది. కట్ చేస్తే ఆర్యన్ విలియమ్ని పిలిపించి ఆ యుఎఫ్ఓని చూపిస్తాడు. ఆ యుఎఫ్ఓని చూసిన తర్వాత విలియం ఆర్యన్తో ఏలియన్ ఎక్కడే ఉంది, నా దగ్గర ఒక మిషన్ ఉంది, ఆ మిషన్ ని పంపిస్తే ఏలియన్ ఎక్కడుందో తెలుస్తుందని చెప్పి భారీ సంఖ్యలో మిషన్ ఫిక్స్ చేసిన డ్రోన్ని పంపిస్తాడు. ఇంకోవైపు మనకి తారాని చూపిస్తారు. తారా ఒక క్యాన్సర్ పేషెంట్ దగ్గర ఉంటుంది. ఆ క్యాన్సర్ వచ్చిన పాప లాస్ట్ స్టేజ్ లో ఉంటుంది. అక్కడికి తమ్మి టాటు కూడా. తర్వాత టాటు అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకుని తమ్మి చేతి పైన అమ్మాయి చేతి నుంచి ఆ అమ్మాయి క్యాన్సర్ కణాలన్నీ లోపలే నాశనం అయ్యేటట్టు చేస్తాడు. ఆ అమ్మాయి అప్పుడే పూర్తిగా కోలుకుంటుంది. ఇదంతా చూసి తారాకి షాక్ అవుతుంది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. స్పార్క్ ఆ అమ్మాయికి దొరికిందని టాటుకి అర్థం. తర్వాత టాటు స్పార్క్ ను తీసుకుని అక్కడ నుంచి తమ్మి తారాలతో మాయమవుతాడు. చేస్తే విలియం ఆర్యన్ తో ఏలిని ఎక్కడుందో తెలిసింది. ఏలిని పట్టుకోవటానికి ఈ గన్ కావాలి, ఈ గన్ పెట్టి షూట్ చేస్తే మనిషి కదలకుండా స్తంభించు. అలాగే నీకు స్పార్క్ ఎంత ముఖ్యమో ఏలియన్స్ కి స్పేస్ షిప్ అంత ముఖ్యం. ఆ స్పేస్ షిప్ ని బయటికి పెట్టు, సిగ్నల్ దొరకగానే దాని అంతటా అదే వస్తుందని చెప్తాడు. ఇంకోవైపు తారాను తీసుకొచ్చి టాటు గురించి మొత్తం చెప్తాడు. అంతా విని తారాకి మైండ్ పోతుంది. టాటు తారాతో నేను ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి రాలేదు, ఒక మిషన్ మీద వచ్చానని చెప్తాడు. దీని తర్వాత మూవీ ఫ్లాష్ బ్యాక్ వెళుతుంది. అక్కడ ఏలియన్స్ అన్ని కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి. మనం ఎలాగైనా కానీ స్పార్క్ ని తిరిగి వెనక్కి తీసుకురావాలి, ఈ మనుషులు చాలా మూర్ఖులు, దాన్ని ఉపయోగించి వాళ్ళు భూమి మొత్తాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు టాటూని కిందకు పంపిస్తారు. అప్పుడే టాటూకి స్పేస్ షిప్ దగ్గర నుంచి సిగ్నల్ వచ్చింది. అది చూసి తమ్మి టాటూతో ఇదంతా వాళ్ళు వేసిన ప్లాను, నువ్వు వెళ్లకు, నిన్ను ఇరికియటానికి వాళ్ళు ప్లాన్ వేశారని చెప్తాడు. వాళ్ళు ప్లాన్ వేసినా నన్నేమి చేయలేరు, ఇప్పుడు స్పేస్ షిప్ దగ్గర నుంచి సిగ్నల్ వచ్చింది, ఎలాగూ స్పార్క్ కూడా నా దగ్గర ఉంది, నేను వెళ్లాలని చెప్పి టాటు స్పేస్ షిప్ వైపు వెళ్తాడు. టాటు అక్కడికి వచ్చిన సిగ్నల్స్ విలియమ్స్ కొంత. దాంతో ఆర్యన్ అలీజా వాళ్ళు టాటూని పట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే టాటు వాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. విలియం తయారు చేసిన గన్తో ఎలాగోలా టాటూని పట్టుకొని వేలాడి చేస్తారు. అప్పుడే తమ్మి అక్కడికి వచ్చి ఎలాగోలా కష్టపడి టాటూను విడిపిస్తాడు. నువ్వు స్పేస్ షిప్ లోకి వెళ్ళిపో, వీళ్ళందరి సంగతి నేను చూసుకుంటానని చెప్తాడు తమ్మి. టాటు కూడా అక్కడ నుంచి స్పేస్ షిప్ లో ఎక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అలీజా వెనక నుంచి వచ్చి తమ్మి పైన అటాక్ చేసి తమ్మిని చంపేస్తుంది. అసలు అలీజా అలా ఎందుకు చేసింది అంటే టాటూని వెనక్కి రప్పించడానికి. అలాంటి పరిస్థితుల్లో తమ్మిని చూసి టాటు కూడా వెనక్కి వచ్చేస్తాడు. అప్పుడే టాటు కాంటాక్ట్ మిషన్ మిస్ అవుతుంది. ఆ కాంటాక్ట్ డివైస్ మిస్ అవడం వల్ల టాటు తన పవర్స్ యూజ్ చేసి తమ్మిని బతికిస్తూ ఉంటాడు. అప్పుడే ఎలీజా విలియం ఇచ్చిన గన్న తీసుకుని టాటూని షూట్ చేస్తుంది. దాంతో టాటూ ఫ్రీజ్ అయిపోతాడు. ఎలీజా టాటూని తీసుకువెళ్తాడు. టాటూకి కొంచెం కొంచెంగా స్పృహ వస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్యన్ టాటూ దగ్గరికి వచ్చి స్పార్క్ ఇచ్చి తిరిగి నిన్ను నీ లోకానికి పంపిస్తానంటాడు. అయితే టాటూ ఇవ్వటానికి ఒప్పుకోడు. అప్పుడు ఆర్యన్ తన దగ్గర ఉన్న డాక్టర్తో టాటూ బ్లడ్ కొంచెం శాంపిల్ తీసుకోమని చెప్తాడు. ఇంకోవైపు తమ్మి ఫ్రెండ్ వచ్చి తమ్మిని హాస్పిటల్ తీసుకువెళ్తాడు. డాక్టర్ చూసి తమ్మి బతకటం కల్లో జరిగే మాటే అని చెప్తాడు. అప్పుడే సడన్ గా తమ్మిలోకి శక్తి వస్తుంది.
తమ్మీ లేచి కూర్చుంటాడు. అంటే టాటూ శక్తి తమ్మీలో కూడా కొంచెం వచ్చింది. తమ్మీ మెల్లమెల్లగా కోలుకుంటాడు. నిజానికి తమ్మీ టాటూ వాళ్ళ గ్రహానికి వెళ్ళిపోయాడు అనుకుంటాడు. తమ్మీ టాటూని అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాడు. ఇంకోవైపు ఆ బ్లడ్ ని తన బ్లడ్ లోకి ఇన్సర్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు టాటూకి కంప్లీట్ గా స్పృహ వచ్చింది. దాంతో టాటూ అక్కడున్న వాళ్ళందరినీ కొట్టి వెళుతూ ఉంటాడు. ఇంకోవైపు టాటూ బ్లడ్ నెక్కించుకోవటం వల్ల ఆర్యన్ కూడా శక్తులు వస్తాయి. ఆర్యన్ కుడి చేయి కంప్లీట్ గా పనిచేయదు. టాటూ ఆర్యన్ని కొట్టబోతాడు. ఆర్యనే టాటూని బాగా కొడతాడు. ఇప్పుడు ఆర్యన్ టాటూ కంటే పవర్ఫుల్. ఎందుకంటే ఆర్యన్ టాటూ బ్లడ్ ని తనలోకి ఎక్కించుకోవటం వల్ల టాటూ కంటే పవర్ఫుల్ అయ్యాడు. ఆర్యన్ టాటూని చంపేయబోతాడు. అప్పుడే విలియం ఆర్యన్తో ఇంకొక ఏలియన్ కూడా ఇక్కడ తిరుగుతున్నట్టు సిగ్నల్స్ వస్తున్నాయని చెప్తాడు. ఇంకోవైపు తమ్మి ఆ యుఎఫ్ఓ ల్యాండ్ అయిన ప్లేస్ కు వెళతాడు. అక్కడ తమ్మికి టాటూ కాంటాక్ట్ డివైస్ కనిపిస్తుంది. అది చూసి షాక్ అవుతాడు. తర్వాత రోజు విలియం కి మళ్ళీ ఏలియన్ సిగ్నల్స్ అందుతూ ఉంటాయి. దాంతో తన మనుషులను అక్కడికి పంపిస్తాడు. వాళ్ళు అక్కడ వాళ్లతో వెకిల్ గా ప్రవర్తించడంతో తమ్మి వాళ్ళందరినీ కొడతాడు. తర్వాత ఆర్యన్ కూడా అక్కడికి వస్తాడు. ఆర్యన్ కి తమ్మికి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. తర్వాత తమ్మి ఆర్యన్ దగ్గరే టాటూ ఉన్నాడని తెలుసుకుంటాడు. అప్పుడే అలీజా వచ్చి విలియం ఇచ్చిన గనతో తమ్మిని షూట్ చేసి బంధించి అక్కడి నుండి తీసుకువెళ్ళి. ఇంకోవైపు టాటూ విలియం కి ఫ్యూచర్ చూపిస్తాడు. అది చూసి విలియం భయపడిపోతాడు. ఇంకోవైపు ఆర్యన్ ఇన్వెస్టర్ అందరూ పెట్టుబడి పెట్టడానికి ప్రతిసారి వెనక్కి వెళ్లడంతో వాళ్ళందరికీ ఆ పాయిజన్ గ్యాస్ వదులుతాడు. ఆర్యన్ స్పార్క్ ప్లేస్ లో తనుండి ఎనర్జీని బయటకు తీస్తూ ఉంటాడు. అప్పుడు ఆ విషవాయువులు బయటకు వచ్చి ఒక సిటీ మొత్తం తగలబడిపోతుంది. అయినా కానీ ఆర్యన్ తన పని ఆపడు. అప్పుడే విలియం తమ్మికి ఫోన్ చేసి ఎలాగైనా కానీ టాటూని కాపాడు, ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేస్తున్నారని చెప్తాడు. దాంతో తమ్మి వెళ్ళి అక్కడ పెద్ద ఫైట్ చేసి టాటూని కాపాడుతాడు. ఎలీజా వచ్చి టాటూని షూట్ చేయబోతుంది. అప్పుడు విలియం అడ్డం పడి తమ్మిని కాపాడుతాడు. ఒకవైపు టాటూ తన పవర్స్ యూజ్ చేసి విలియం ని కాపాడాలనుకుంటాడు, కానీ తన పవర్స్ అసలు పనిచేయవు. ఎందుకంటే ఆ గ్యాస్ వల్ల తన పవర్స్ మొత్తం పోయి ఎలీజా వాళ్ళని చంపేయాలనుకుంటుంది. అప్పుడే తారా ట్రక్ తో ఎలీజాని గుద్దిస్తుంది. తర్వాత వాళ్ళంతా ఒక చోటకు వెళ్లి ప్లాన్ వేస్తారు. అలా చాలాసేపు ఆలోచించిన తర్వాత టైసన్ ఒక పెద్ద బెలూన్ ద్వారా తమ్మిని టాటూని ఆర్యన్ ల్యాబ్ లోకి పంపిస్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఎలీజా రోబోట్ లో ఉండి వీళ్ళ మీద ఫైట్ చేస్తుంది. అయితే ఆ ఫైట్ లో అనుకోకుండా తమ్మి టాటూ ఒకళ్ళు చేయి ఒకళ్ళు పట్టుకుంటారు. అప్పుడు టాటూ పవర్స్ మళ్లీ తిరిగి వచ్చేస్తాయి. దాంతో వాళ్ళిద్దరూ ఎలీజాను చంపేస్తారు. అలా గాడ్లు అందరినీ చంపుకుంటూ వాళ్ళు స్పార్క్ కోసం వెతుకుతూ ఉంటారు. స్పార్క్ కనిపించదు. అలా వెతుకుతున్న వాళ్ళకే ఆర్యన్ కనపడతాడు. మొదట్లో వాళ్ళిద్దరికి ఆర్యన్ తో ఫైట్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలా ఫైట్ చేస్తున్నప్పుడు అను మీద పడతాడు ఆర్యన్. తర్వాత అతని మీద ఒక పెద్ద స్లాబ్ లాంటిది పడుతుంది. ఇదే సందు తీసుకుని టాటూ వెళ్లి ఆ స్పార్క్ ని తీసుకుంటాడు. ఆర్యన్ ఆ స్లాబ్ కింద పడి చనిపోతాడు. తర్వాత టాటూ తమ్మి ఆ స్పార్క్ తీసుకుని బయటకు వచ్చేస్తాడు. తర్వాత టాటూ స్పార్క్ తీసుకుని తమ్మికి బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. కొద్ది రోజుల తర్వాత పిల్లవాడు చెరువులో పడిపోతాడు. తమ్మి ఆ పిల్లవాడిని కాపాడతాడు. అప్పటికి తమ్మి పవర్లు తనలోనే ఉంటాయి. ఇక్కడతో మూవీ అయిపోతుంది.